కదా పప్పుని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత పోపు ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పప్పుని ఒకసారి ఇలా మొత్తం పోపు కలిసేలాగా కలుపుకోవాలి. నేను చేసిన దోసకాయ పప్పు కాబట్టి దోసకాయ వేసాను. టమాటాలు వీడియోలో షేర్ చేసుకుంటాను నేను ఎలా తయారు చేసుకుంటాను.
స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. కొంచెం తగ్గడానికి ఉండదు. గ్రానైట్కి హోల్ అనేది వేపించాలండి, ఎప్పుడూ కలవట్లేదు. మనం ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలండి. అది పెండింగ్ పెడితే అలానే ఆగిపోతుంది. మాదైతే అలానే జరిగింది. ఇప్పుడు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.